దీంట్లో ఒక ఒకరు నిందించట్లా. టీటీడీ బోర్డు ఉంది, వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టీటీడీ చైర్మన్గా, టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తూ ఉంది? ఈ టీటీడీ బోర్డును మేము ప్రశ్నిస్తున్నాం, మీరు బయటికి రండి. గత ముఖ్యమంత్రి ఏం చేసి ఉండాల్సింది? వచ్చినప్పుడు మీరు పంపించండి ల్యాబ్స్కి, మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పాలి. కానీ తప్పులు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దాన్ని మార్చుకోవాలి. అంతేగాని ఇది చూసే మీరు అస్థిరత చేసే ఆలోచన కానే కాదు, ఇదే మీరు ఊహించండి. ఇంకా ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగినా, ఒక మస్జిద్ మీద జరిగినా దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచమంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు? ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా? అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం. సనాతన ధర్మం, సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు, ఇది ఒక వ్యక్తో ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే, రిపీటెడ్గా జరిగితే, ఒకసారి కాదు రెండు సార్లు కాదు రిపీటెడ్గా జరిగితే, ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేము. దోషులకి శిక్ష పడాలి. ఫుడ్ అడల్టరేషన్ ఇది, మేము కాదంటలా. టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ, మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి, మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరు అందరూ, మీ అందరికీ బాధ్యత ఉంది, మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావంటే కుదరదు, వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం, మర్చిపోకండి. ఎవరు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఇదే చర్చకి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మస్జిద్కి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం, బయటకు వస్తాం. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇది మొదటిసారి కాదు, మేమందరం మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు. అలాగే ఈరోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు, ప్రజెంట్ సీజే గారు వచ్చారు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్లాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. లడ్డూలో ఏమాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చుంటారుగా, ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈ రోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ మూడోది, ఈ రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా, ఇదే టీటీడీ బోర్డులో మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి, అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో 5 సంవత్సరాలు ఉన్నారు. అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా ఆ పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళని విచారించండి అండి, ఆ బోర్డ్ మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి, తప్పు జరిగిందా లేదా. ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని,
తప్పు. వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా. ఇక ఫైనల్ గా తనని ఎవరో నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం. ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కల్తీ జరగలేదు, ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈరోజు మాకు అందరికీ అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద 1000 కాళ్ల మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు, దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు, విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చివి చంద్రబాబు నాయుడు, పూజల్లో బూట్లు వేసుకుని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు, అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని జగనన్న మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాల్లో ప్రతిష్ట గంతగా దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.